ఇక్కడ ఉన్నాయి, మాకు చెప్తారు రోడ్లు ఇక్కడ అవసరం ఉన్నాయి, అలాగే డ్రైనేజ్లు ఇక్కడ బాగాలేవు,
లైట్లు ఎక్కడ వేయట్లేదు, స్తంభాలు ఇక్కడ వంగిపోయి ఉన్నాయి, లూజ్ వైర్లు ఉంటాయి కొంతమంది మళ్ళీ అవి ఎక్కడెక్కడ ఉన్నాయని వాళ్ళకి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు రాసుకొని మాకు చూపించడం జరుగుతుంది. మన సంజయ్ అన్న గారు, మన పెద్దన్నయ్య వాళ్ళు ఎప్పుడు మన సపోర్ట్, ఎప్పుడు సపోర్ట్ ఉంటారు మనకి. వాళ్ళు ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు, మేడం మాకు రాగానే ఫస్ట్ మేము ఛార్జ్ తీసుకోగానే చెప్పారు టిఆర్ నగర్ మీలో విలీనమైంది, వాళ్ళు మీరు స్పెషల్గా చూసుకోవాలి మీరు, ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ అని. నిజంగా ఇప్పుడు చెప్తున్నాను మీ అందరికీ, వాళ్ళు ముందుగానే నాకు చెప్పారు అన్నయ్య చూసుకోండి, అది స్పెషల్గా చూసుకోండి, మీకు చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ, ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు రోడ్ల విషయంగా కానీ. మనం ముందుండి చేద్దాం వాళ్ళకి, ముందు కొంచెమన్నా ముందర కొంతైనా మనం చేద్దామని సాధ్యమైనంత వరకు అని. వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి గారికి అయినా, మన ఇప్పుడు మున్సిపల్ శాఖ మంత్రి గారిని కేటీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ వరకు కూడా ఈ దృష్టి వెళ్ళడం జరిగింది. వాళ్ళు పాపం కష్టపడి ఇప్పుడు వెళ్ళినా కూడా, హైదరాబాద్ వెళ్ళినా కూడా అదే చెప్తుంటారు, మాకు ఈ సమస్యలు ఉన్నాయి మేము చేసుకోవాలి అని. ఫండ్స్ కూడా ఆ రేంజ్లోనే ఇప్పుడు 91 లక్షలు తెప్పించారు మన మున్సిపల్ నుండి, మన మున్సిపల్ కోసమే నెల నెల వస్తున్నాయి. అలాగే అన్న చెప్పినట్టుగా దృష్టి పెడతాం, అలాగే మన అన్న సంజయ్ అన్న గారితో కలిసి వారి ఆధ్వర్యంలో కలిసి మనందరం డెవలప్ చేసుకున్నాము. ఈ పట్టణ ప్రగతి 10 రోజులు సాగుతుంది, 10 రోజులు కూడా ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాం, తర్వాత కూడా ఇది కంటిన్యూగా ఉంటుంది, 10 రోజులు మాత్రమే ఉండదు. 10 రోజులు ఎందుకంటే ఏమేమి కావాలి, ఏమేమి అవసరం, రోడ్లు ఏమి అవసరం, డ్రైనేజీలు ఏమి అవసరం, కరెంటు స్తంభాలు ఇంకా పెద్ద పెద్దవి ఏమేమి కావాలి అని ఒకటి లిస్టును ప్రిపేర్ చేసుకోవడానికి, ఒక లిస్టు రాసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళ దృష్టికి ఇప్పుడు రాసుకోవడానికి మీ ఇళ్ళ దగ్గరకు అందరూ వస్తున్నారు, సో వాళ్ళందరూ రాసుకుంటారు ఈ 10 రోజులు రాసుకొని మాకు తీసుకొచ్చి చూపిస్తారు, ఇవి అవసరాలు ఉన్నాయి, ఇవి చేయాలి అని. అందుకే ఈ 10 రోజులు ముఖ్యంగా పెట్టుకున్నది. తర్వాత ఈ 10 రోజుల తర్వాత ఏమేమి చేయాలనే, తర్వాత మన పెద్దన్నయ్య మన సంజయ్ అన్న గారు ఎమ్మెల్యే ఉన్నారు కదా, వారితో మేమందరం కలిసి మాట్లాడుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏమేమి అవసరాలు ఉన్నాయో వీలైనంత తొందరలో పూర్తి చేస్తామని మేము మీకు తెలియజేస్తున్నాము. అలాగే అన్నయ్య గారు కూడా వాళ్ళ వీలైన సందేశాన్ని మీకు అందజేస్తారు, చెప్తారు. కొత్తగా గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీలోకి మర్జైన గ్రామం కాబట్టి వస్తున్నప్పుడు చూస్తే కొన్ని సమస్యలు కనిపించాయి. చాలా వరకు పట్టణ ప్రగతిలో ముఖ్య ఉద్దేశం కూడా మనం శానిటేషన్ పారిశుద్ధ్యం మీద ఇంపార్టెన్స్ ఇవ్వడము, ప్లాస్టిక్ వాడకాన్ని కంప్లీట్గా నిరోధించడం, అండ్ హరితహారంలో మొక్కలు వేసుకొని ఉన్న మొక్కల్ని కాపాడుకోవడం, ఎక్కడైతే మొక్కలు చనిపోయినాయో వాటిని రీప్లేస్ చేయడం అన్నది మనం ప్రయారిటీ కింద తీసుకోవాల్సిన మిగతా ఐటమ్స్, ఎట్లా డంపింగ్ యార్డ్స్, శ్మశాన వాటికలు ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ ఇవి ముఖ్యంగా చూడాల్సింది. అయితే ఇప్పుడు మీ టౌన్కి కొంచెం దూరంగా ఉన్నప్పటికీ ఇంకా స్టిల్ గ్రామీణ వాతావరణమే ఉంది కాబట్టి మీరు అందరూ కలిసికట్టుగా ప్రజాప్రతినిధుల సహకారంతో, అధికారుల సహకారంతో, సిబ్బంది సహకారంతో ఈ 10 డేస్లో కొంత ఇదంతా శానిటేషన్ పరంగా అందరు ముందుండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇండివిజువల్గా మీకు డస్ట్బిన్స్ ఇస్తారు. సో ఇళ్లలోనే మనము డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ అలగలగ చేసుకుంటే ఈ పట్టణ ప్రగతిలో భాగంగానే కొన్ని ఆటోలు కూడా కొనుక్కుంటున్నాం. సో ఆటోలు కూడా మీ ఇంటికి వచ్చి డోర్ డెలివరీ తీసుకొని వెళ్తాయి. సో ముఖ్యంగా నాకు కనిపించింది ఏంటంటే చాలా వరకు గ్రామానికి బయట ఉన్నప్పుడు మీరు వేసిన చెత్త కంటే కూడా బయట నుంచి వచ్చి వేసేవాది కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక 10 డేస్లో 1-2 డేస్ ప్రయారిటీ కింద మొత్తం అంతా క్లియర్ చేసిన తర్వాత అప్పుడు ఈ వార్డులో ఎక్కడెక్కడైతే ఎవరెవరైతే ఇంటి ముందు చెత్త కానీ ఏదైనా కనిపిస్తే వాళ్ళ మీద డెఫినెట్గా ఇప్పుడు ఈసారి అవేర్నెస్ లాగా క్రియేట్ చేస్తున్నాం ద్వారా ఎమ్మెల్యే గారు, చైర్పర్సన్ గారు, వార్డ్ మెంబర్స్ మీరు అందరు కూడా చెప్పారు మనం ఎట్లా ఉంచుకోవాలి, ఇల్లు ఎట్లా ఉంచుకోవాలి అన్నది కూడా మీకు నీట్గా చెప్పారు. సో ఒకసారి అందరూ కలిసి డ్రైవ్గా ఇది శానిటేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎవరెవరి దగ్గర అయితే ఇంటి దగ్గర కానీ ఏ వీధులలో అయితే ఉంటాయో వాటికి ఇప్పుడు సార్ చెప్పినట్టు 1 కోటి రూపాయలు ప్రోత్సాహకం లాగానే దాంట్లోనే చట్టంలోనే ఏమేమి యాక్షన్ తీసుకోవచ్చు, పబ్లిక్ మీద ఏం యాక్షన్ తీసుకోవచ్చు, కన్సర్న్ కౌన్సిలర్స్ మీద ఏం యాక్షన్ తీసుకోవచ్చు అన్నది కూడా ఉంది కాబట్టి అందరూ మీరు దృష్టిలో పెట్టుకొని ఒకవేళ నీట్గా కనిపించేటట్టు చేస్తే డెఫినెట్గా టీవీఎఫ్ఐడిసి ఫండ్స్లో సార్ కోరినట్టు మనము ఈ మిగతా వర్క్స్ టేకప్ చేయడానికి కూడా డెఫినెట్గా నా వంతు ప్రయత్నం చేస్తాను, మీ అందరికీ హామీ ఇస్తూ ముఖ్యంగా నీట్గా ఉంచుకోవడం అన్నది మన ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. టిఆర్ నగర్ మొదటి నుంచి కూడా వివిధ పనులు చేసుకుంటూ జయితాలు ఉండేవాళ్ళు ఇక్కడ ఉంటా ఉన్నారు. మరి ఇక్కడ చాలా పేదరికం ఉన్నది, ముఖ్యంగా
ఎవరు కూడా దీన్ని ఏకదం ఉన్న పరిస్థితి అనిపించుకునే పరిస్థితుల్లో లేకుండా, ఎందుకంటే చూస్తేనే రోడ్లు లేక బోర్డు లేక, మరియు ప్రజలు కూడా ఎక్కడెక్కడికో వచ్చినారు కాబట్టి తప్పు కాదు, కానీ ఒకరికొకరికి అనుకున్నంత సమన్వయం, ఇప్పుడు ఊళ్ళల్లో కుల సంఘాలు ఉంటాయి అటువంటి ఇట్లా అట్లా లేకుండా ఏదో ఏ కులం కాకులం అన్నట్టు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి వచ్చి చాలా కుల మతాలు ఉన్నారు కాబట్టి ఒక సమన్వయం ఇప్పుడు ఉంటాను. కానీ నాకు ఒక ఆలోచన వచ్చింది, అంతా జైత్యాల పని చేసుకుంటారు, ఆటోలు పొద్దుగాలతో 200 మంది ఆడికేస్తారు, మెకానిక్లు ఆడికేస్తారు, దుకాణాల కుమార్తెలు ఆడికేస్తారు, ఇంకేదో వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు ఆడికేస్తారు, మరి పక్కకే మళ్ళీ అటు అర్బన్ హౌసింగ్ కాలనీ జైత్యాల వాళ్ళకి ఇండ్లు ఏమో ఆడ కట్టిస్తూ మరి మనకి ఇండ్లు లేవా జాగా లేవా ఈడ ఆడ జాగకుండా ఉండే ఒక ఆలోచన ఇద్దాం వల్ల కలిసక అప్పుడు మేము మాట్లాడుకుని ఇందులో తీసుకొచ్చినాం 165 నిన్న మళ్ళీ 360 మొదలు పెడుతున్నాం, ఇంకా కూడా చేసేది 4000 మనం కూడా అందరు కాకుండా చాలా మందికో సగం మందికో చేయాలి అనేది ఒక ఆలోచన. రెండోది మున్సిపాలిటీకి కొద్దిగా పైసలు ఇచ్చండి, దాని దగ్గర 1 కోటి రూపాయలు ఇద్దాం పెడదాం, 1 కోటి రూపాయలు తోటి చేద్దాం. వాస్తవానికి టీఆర్ నగర్ మంచి చేయాలంటే 15-20 కోట్లు కావాలి, ఇంత అర్థానం అన్ని పైసలు ఇద్దామని రావు. ఇప్పుడు జయించాలి అనుకోండి, మంచిగా అర్థం చేసుకోవాలి, దుకాణాలు ఉన్నాయి వాళ్ళు పన్ను ఎక్కువ కడతారు, నా దవాఖాన ఉంది నేను 60 వేలు కడతాను, 70 వేలు కడతాను, కాబట్టి ఒక నేనే 1 లక్ష రూపాయలు కడుతున్నాను అట్లా మా డాక్టర్లు అక్కడ ఆదాయం కూడా ఎక్కువ ఉంది. ఇక్కడ మనకు ఆదాయం లేదు, అన్ని చిన్న చిన్నీళ్ళు మీరే గరీబ్ కావాలి, మీరే పాటు ఇస్తారు చాలా తక్కువ ఇస్తారు, ఏదో ఇంటి పనులు 200 ఉంటుంది 400 ఏడాదికి అంటే నెలకి 50 ఉంటే ఎక్కువ, కానీ మన సఫాయి తీసి పోరాట చిత్తలకే చాలు, అలా సఫాయి పని చేసే వాళ్ళు 10 వేలకు తక్కువ ఇవ్వద్దని చెప్పి ఉన్నది. మనం ఆ రకంగా పెట్టాం, నీళ్ళు ఇచ్చేటోళ్ళు కావాలి, కరెంటు బుగ్గలు పెట్టేవాళ్ళు కావాలి, ఇవన్నీ ఉండాలి కాబట్టి కొంచెం పట్టణంలో కలుపుతామని కలిపినాం. ఒకటే ఒక్కటి మీ అందరూ అక్క చెల్లెలు ఇక్కడ ఉన్నారు, అన్ని వాడకట్లు ఉన్నారు కదా, దగ్గర లేకున్నా చెప్పండి, ఇవాళ ఈ వారం రోజులలో మొత్తం ఉల్టా పుల్టా కాదు టీఆర్ నగర్, లేకపోతే ఏడాదిలో కాదు, ఈ 3-4 ఏళ్లలో ఒకటి ఈ 10 రోజులలో ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పినారు, కమిషనర్ సార్ కూడా కొత్తగా వచ్చాడు, బాగా వర్గుడు జయంత్ రెడ్డి గారు, ఇక్కడ స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు చాలా సీనియర్లు, ప్రతాప్ సింగ్ సార్ ఈ 5-6 వార్డు చూస్తాడు, ఇక్కడ మోహన్ ఉంటాడు, ఇక్కడ ఇంకో అమ్మాయి, మన వార్డులలో ఏమేమి కావాలి అనేది ఇప్పుడు మొత్తం తయారు చేసుకుంటాం, చేసుకొని ఒకటేం కొట్టి మనం వెల చేసుకుంటాం. ఎందుకంటే ఒక 30 ఏళ్ళ కింద వచ్చిన ఇది దగ్గర 35 ఏళ్ళ ఏదో మారదు, మెల్లమెల్లగా మీరే చూస్తారు ఈ 4 ఏళ్ళల్లో 3 ఏళ్ళల్లో లేకపోతే 7 ఏళ్ళలో మున్పాటికి ఇప్పటికైతే మీరు మార్పు చూస్తారు. ఏమేమి చూస్తారంటే ఇంతకుముందు మేము మాట్లాడుకున్నాం, గతంలో మీటింగ్ పెట్టుకున్నాం, మళ్ళీ మన చాంద్రాలు పెరిగినాం, ఖచ్చితంగా ఆటోలు ఇస్తాం, ప్రతిరోజు ఆటో వస్తుంది, ఇంటింటికి 2 డబ్బాలు చైర్మన్ గారు చెప్పినట్టు ఇంటికి 2 డబ్బాలు మంచి స్టాండర్డ్ జాగ్రత్త కాపాడుకో, ఒక దాంట్లో తడిచెత్త అంటే అంట్లు కాయగూరలు చాపత్త కోడిగుడ్లు కసంటివి, ఇంకో దాంట్లో ఆట ముక్కలో మందులో ప్లాస్టిక్ కవరు ఇంకేమైనా ఉంటుంది కదా పొడి అంటుంది పోదండి, అట్లయితే ఏమవుతుందంటే మనం ఈ తడిచెత్త అయితే ఏమైనా మునిగిపోతుంది, తర్వాత మనం ఎరువుకి అమ్ముతామా తీసేస్తాం పోతుంది, ఈ ప్లాస్టిక్ అది 2 కలిపితే అది మరిగది కరగది కాలదు కాలు కూడా కాదు. మరి ఇదేం చెప్తాం పొడి చెత్త అంటే దీన్ని వేరేదికి వేసి పంపిస్తే వాళ్ళు ప్లాస్టిక్ తోటి మళ్ళీ ముద్ద వేసి మళ్ళీ ప్లాస్టిక్ సామాన్ చేసుకుంటాం, మనకే పెద్ద వీలదు, కానీ ఈ వాసన చుడు కాలకపోడు మురగకపోడు ఉండదు, ఇదేమో మంచిగా మురిగిపోయి రేపట్నా 20 అవుతుంది ఎవరో తీసుకుపోతారు తీసుకుంటారు మళ్ళీ ఖాళీతుంది, లేకపోతే వేసుకుంటా పోతే రోజు వేసుకుంటుందో ఆ గుట్ట అంత చెత్త ఎక్కువ, ఇప్పటికే జైతలది 4 గుట్ట కడకు అంతే పని అయింది, అక్కడ చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మీరు కూడా సహకరించే ఏంటంటే చిన్నగా ఆటో వచ్చేవారు మన కొత్తగా వచ్చిన కమిషనర్ గారు మంచి మైక్ రికార్డింగ్ కూడా పెట్టింది, దానికి ఆటో వచ్చిందమ్మా ఆటో వచ్చింది అనుకుంటే మైక్ పెట్టుకుని వస్తుంది, ఆమె మీరు జల్దీ ఆటో ఆపకుండా ఉరికొచ్చి తడిచెత్త వేరు పొడి చెత్త వేరేయాలి, డబ్బాలు ఇస్తాం వస్తుంది పాట పెట్టుకుని వస్తుంది తయారు చేసింది సార్, మీకు ఆటోలు కూడా వస్తాయి ఇంకా కూడా కొంటాం తక్కువ కాకపోతే, ముందుగాలేమో 2 కావాలంటుండే 2 కలిపి 1 అయితే ఫస్ట్ వచ్చేస్తుంది, ఈ 3-4 రోజులలో మీ ఆటో మీకు వస్తుంది సార్, ఇంకా కొన్ని మిగిలింది దానికన్నా ముందుగా కమిషనర్ గారు మేము అనుకున్నాం చేయమన్నాము మేము
ముందుగాల ఇది కలిపినాము, అందరూ అనుకుంటారు మరి మున్సిపాలిటీలో కలుపుతూ ఏం చెప్తున్నావు అని, ముందుగాల బుగ్గలు అయితే పెట్టేద్దాము, వెలుగుతుంది, అదైనాక ఆటో ఇద్దాము, ఆటో అయినాక ఇట్లా సాఫ్ట్ అయ్యే కార్యక్రమం నడుతుంది, అదైనా కూడా మళ్ళీ చేసి వీళ్ళు పంపిస్తాం. అయ్యో 2 రోజులు వచ్చి ఫోటోలు దిగిపోయినాడు అనుకోకూడదు. ఖచ్చితంగా ఆ తర్వాత ఏదేదైతే మన మోహన్ ప్రతాప్ సింగ్ సార్ రాస్తారు అవన్నీ కూడా మన చైర్మన్ గారు కౌన్సిలర్ కమిషనర్ గారు ఉంటారు ఉండి ఒకటే చేస్తాను. నేను కూడా ఒకనాడు వస్తా, ఒకనాడు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఒక రాత్రి నిద్రపోవాలి ఏదైనా మంచిగా నిద్రకాడ నిద్రపోవాలన్నారు, ఖచ్చితంగా వచ్చి మన వాళ్ళకట్ల ఏదైనా అంగన్వాడి కేంద్రంలో ఏదన్నా బల్లేనా ఒక రోజంతా ఉంటాం తిన్నారా, కానీ ఆ రోజు మాత్రం తాయి తడుపుకుంటే మాత్రం తీసుకుపోయి స్టేషన్ చెప్తాం. ఖచ్చితంగా ఈ 4 తారీఖు దాంట్లో అన్ని వాడకట్టు ఉన్నది ఈ లోపల వచ్చిన అర్థం విన్నారా. అందుకోసం మీ అందరికీ తెలియజేసేదంటే ఈ సందర్భంలో మీరు కూడా ఒక చేయాలి, ఏదైనా కానీ లోపం చేయాలి. మీకు ఇదివరకు పోయేసారి వచ్చినప్పుడు చెప్పిన అక్కడ రాధారాం చూడు బ్రహ్మానంది నరసింగాపూర్ చూడు ఎట్లయింది దరూర్ ఎట్లయింది చెప్పి, కానీ అర్థం మరి మనకు లేదు, మరి మనం ఎందుకు పెట్టుకోవాలి దరూర్ లెక్క టీఆర్ నగర్ ఎందుకు ఉండాలి మీరే చెప్పండి. దరూర్ లేకుండా ఉండదు ఇంకా పల్లెటూరు దరూర్ మంచిగుండే టీఆర్ నగర్ చదువుకున్నా లేకుండా గిట్ట ఎందుకున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే మీ భాగస్వామ్యం ఉంటుంది మొత్తం సర్పంచ్ చూసుకోపో కౌన్సిలర్ చూసుకోపో ఎంపీటీసీ ఏం చేస్తున్నావు అంటే కాదేగా నా ఇంటి ముందర నేను శుభ్రంగా ఉంచుకోవాలి, కానీ నేను ఉంచుకోకపోతే మొత్తం సర్కార్ ఏం చేస్తాడు సఫా ఏం చేస్తాడు. మనం ఎటువంటి వారాక ఇదే దగ్గర పెడితే వాళ్ళు తీసుకోపోతుంది. ఇప్పుడు మీ సఫాయిలో కూడా మంచి జీతాలు పెంచినాం 12,000 వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది ఎక్కువ చేస్తారు, కానీ ఇంత చేసినా వాళ్ళ శక్తి కూడా సారాలే కదా, వాళ్ళని కూడా 6-7 గంటల కంటే ఎక్కువ చేయించాలి. మనం కూడా మూలల వారేసుకుని పనిచేయాలి, చెత్త బుట్టలు కూడా పెద్దవి తెచ్చిపెడతాం లేదా ఇక్కడ జాగుంది సిమెంట్ తొట్టులు కూడా తెచ్చిపెడతాం గాజుతో ఆ గాజు విలేజ్లో ఉన్నట్టు అడిచెత్త పొడి చెత్త అంటే తీసుకుపోయి మీరు అల్లి అని లేతే ఆటో తీసుకుపోయి అక్కడ ఎక్కడ గుట్ట వల్ల వేసేది. అన్నిటికంటే ముఖ్యం సగం మనము ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ సంచులు వాడకపోతే సగం మూర్లు అవే అవుతాయి. ఎందుకంటే ఉన్నాయి ఆ మూర్లు ఎక్కడెక్కడ ఇవి ఏవంటే పాడంత మొక్కలు. ఈ విషయాన్ని మనం అందరం కూడా బాగా గుర్తుంచుకోవాలి. ప్లాస్టిక్ 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 ఊరికే చెప్తున్నా అనుకోకూడదు భూతం మళ్ళీ ఇడవం నవ్వుతున్నది ఇక అన్ని చెప్పిపోతాం నువ్వే చెప్తావు ఎప్పుడే చెప్తాం చేస్తాం నువ్వు మీరు కూడా చేయాలి చేయాలి. ఇక రోడ్లు అంటారా ఒకటి చేస్తాం ఇప్పుడే మాట్లాడినా ఒక రోడ్ 9 లక్షలు వచ్చింది ఇంకోటి 4 లక్షల 60,000 ఉంది మీద వచ్చింది పెద్ద రోడ్ పెట్టారు తప్పకుండా ఆల్రెడీ ఉన్నది కొద్దిగా కలెక్టర్ గారు వచ్చింది ఇప్పుడే చైర్మన్ గారు వచ్చింది చైర్మన్ గారు మరొకరు టీఎఫ్ఎడిసి మీటింగ్ పెట్టుకోవాలి అదొకటి చూసుకోవాలి మన శుభ్రత బాగుండాలి దాని మీద మనం చేసుకుందాం. మీరందరూ కూడా మహిళా సంఘాలు కూడా బలోపేతం కావాలి ప్రతి దాంట్లో చేద్దాం. ఈసారి కేసీఆర్ గారు కేటీ రామారావు గారు మనకు పైసలు కూడా ఇచ్చారు వాడకు మనం చేసుకుందాం. ఇక్కడ మొత్తం వాళ్ళు ఈ టీఆర్ నగర్ అంతా శుభ్రం చేయించే బాధ్యత 2 వార్డులు చైర్మన్ గారు కమిషనర్ గారు మేము కౌన్సిలర్లో తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా కమిషనర్ గారికి కోరుతా ఉన్నా చాలా వార్డులలో మనము టైం తక్కువ ఉందని చెప్పి కొంత చేస్తున్నాం మిగతా అనుకున్నాం, కానీ 2 వార్డులకు మాత్రం మేము కంటిన్యూస్ శానిటేషన్ మీద ఒక ఆటో ఒక డోదరు ఒక జేసీబీ ఒక 10-15 రోజులు నడిచిన పదవులు ఇక లైన్ ఇక్కడే పెట్టుంది. అదేవిధంగా మున్సిపల్లో పనిచేసిన మోహన్ ఉన్నాడు కాబట్టి మోహన్ కొంత ఆ 40 కూడా ఈ శానిటేషన్ వరకు అయితే 2 వార్డులకు ఇచ్చారు చేయి మోహన్ అది ఒక్కడ చూసుకొస్తాను మీ బాధ్యత ఒకటే అసలు ఒకటే కానీ కొంచెం కుదరగా చూసుకో ఎందుకంటే మిషన్ భయత అమ్మాయి ఉంది అట్లే ప్రతాప్ సింగ్ సార్ కూడా పూర్తి దృష్టి పెడతారు సహకారం ఉంటుంది మరి Thank you.
ప్రత్యేకంగా దృష్టి పెట్టి మళ్ళా ఆటో ట్రాక్టరు జేసీబీ జే ట్రాక్టర్లు ఎక్కువ రోజులు మొత్తం సాగు చేసేటువంటి అపేర్తో.